రట్ట రెడ్డి అయ్యింది. రెడ్డి రెడ్డి అయినట్లే నాయకుడు అనే పదము నుండి నాయుడు నాయుడు అనే పదాలు పుట్టాయి. రెడ్డి అంటే గ్రామాధికారి హోదా అని అర్థం. నాయక అంటే సైన్యాధిపతి హోదా. రెడ్డి పదవి కంటే నాయక పదవి పెద్దది. కాకతీయుల కాలంలో సేనాధిపతులను నాయకులనేవారు. నాయక అనే హోదాలు మొట్టమొదటిసారిగా రేనాటి చోళుల కాలంలో ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. చాళుక్య చోళయుగంలో నాయుడు అనే పదం స్పష్టరూపం తీసుకువచ్చింది. బ్రహ్మనాయుడు దొడ్డనాయుడు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తర్వాత కాకతీయుల కాలంలో సైన్యాధిపతులందరినీ నాయకులని పిలిచారు. అదే విధానం విజయనగర యుగంలో కొనసాగింది. ఇంకా చెప్పాలంటే బలపడింది. నాగమనాయకుడు విశ్వనాథ నాయకుడు యాచమనాయకుడు తిమ్మనాయకుడు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తర్వాత నాయకుడు అనే పదము నుండి అలాగే ఉచ్చరణలో నాయుడు అనే పదం వచ్చింది. నాయుడు అనే పదములో యు పోయి నాడు అని తర్వాత అదే నీడుగా మారింది. నీడు అనే పదాన్ని ఉపయోగించి కొందరు గంగి నీడు గన్నము నీడు అని కూడా పేర్లు పెట్టుకున్నారు. అలాగే నీడు నేనిగా కూడా మారి కొందరికి గంగినేని గన్నమనేని అని పేర్లు వచ్చాయి. విజయనగర ఆస్థానములో కమ్మ వెలమసేనానులు ప్రముఖ పాత్ర నిర్వహించారు. పెమ్మసాని రావెల కటికం వారు కమ్మ కులస్తులు. విలిగోటి వారు వెలమ కులస్తులు. ఉభయులు నాయకుడు అనే బిరుదును ధరించారు. కానీ తర్వాత విజయనగర యుగంలో నాయుడు పదానికి ప్రత్యామ్నాయంగా రాయుడు అనే మరొక పదం ఉత్పత్తి అయ్యింది. ఈ పదం రాయలు అనే పదము నుండి వచ్చింది. రాజు అనే సంస్కృత పదానికి సమానమైన అర్థములో కన్నడ భాషలో రాయలు అనే పదాన్ని ఉపయోగించారు. రాయలు అనేది విజయనగర చక్రవర్తుల బిరుదు. రాయలు బహువచనం, గౌరవప్రదంగా వాడేవారు. దానికి ఏకవచనం రాయుడు. అదే పదం ఉచ్చరణలో రాయుడు అయ్యింది. అంటే నాయుడు నాయుడు అయినట్లన్నమాట. ఈ పదం విజయనగర యుగంలో చాలా గొప్ప ఘనత వహించిన బిరుదు. ఈ పదం వాడుకలోకి వచ్చిన తర్వాత వెలమసేనానులు నాయుడు అనే పదాన్ని వదిలివేసి రాయుడు అనే పదాన్ని వాడారు. అందువల్ల నాయుడు అనే పదం కేవలం కమ్మనాయకులు సంకేతంగా మిగిలిపోయింది. కనుక కమ్మ సేనాధిపతులు నాయుడు అని కొనసాగించగా వెలమ సేనాధిపతులు రాయుడు అని బిరుదులు ధరించారు. రెడ్డి రకం చేసిన వారందరూ రెడ్డి పదాన్ని తమ కుల సంకేతంగా వాడారు. దాంతో రెడ్డి కులస్థులు తమ పేర్లలో రెడ్డి అనే పదాన్ని, కమ్మవారు నాయుడు చౌదరి అనే పదాలను, వెలమలు రాయుడు అనే పదాన్ని తమ కుల సంకేతాలుగా వాడారు. విజయనగర యుగంలో విజయనగర చక్రవర్తులు కమ్మ సేనానులను తమిళదేశంలోని మధుర తంజావూరు రాష్ట్రాధిపతులుగాను, వెలమ సేనాధిపతులను ఆంధ్రదేశంలోని వెంకటగిరి వెలమ వంశస్థులు కోస్తా ఆంధ్ర అంతా ప్రాకి అనేక ప్రాంతాలలో జమీలు సంపాదించారు. నూజివీడు, నర్సరావుపేట, పిఠాపురం, బొబ్బులి ఇవన్నీ వెలమ సంస్థానాలు. ఆ సంస్థానాధిపతులు 1948 దాకా జమీందారులుగా కొనసాగారు. వారు రాయుడు అనే పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణగా బొబ్బిలి వెంగళరాయుడు, రంగారాయుడు, గుండారాయుడు అనే పేర్లు. వెలమరాయుడు అని కొనసాగించగా కమ్మవారు నాయుడు అనే పదాన్ని కొనసాగించారు. వెలమ కులస్థుడైన నరసారావుపేట జమీందారు పేరు గుండారాయుడు. అతనికి సమకాలీనమైన అమరావతి కమ్మ జమీందారు పేరు వెంకటాద్రినాయుడు. కనుక బ్రిటిష్ యుగం దాకా రాయుడు వెలమ చిహ్నంగాను నాయుడు కమ్మ చిహ్నంగాను కొనసాగింది. తర్వాత రాయుడు అనే పదము నుండి రావు అనే బిరుదు వచ్చింది. కనుక కొందరు వెలమ జమీందారులు రావు అనే బిరుదు ధరించారు. ఉదాహరణకి నూజివీడు జమీందారు మేక అప్పారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వెంగళరావు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. రావు అనేది గొప్ప గౌరవ సూచకంగా మారింది. కనుక కొందరు రావు బహద్దూర్ అనే బిరుదు పెట్టుకున్నారు. బ్రిటిష్ యుగంలో ఆంధ్ర కోస్తాలో వెలమ జమీందారులు ఎక్కువగా ఉన్నందువలన వారు ధరించే రావు బిరుదు గొప్ప గౌరవ సూచకంగా మారడంతో తర్వాత సామాన్య ప్రజలు కూడా రావు అని పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈనాడు అన్ని కులాల వారు తమ పేర్ల చివర రావు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా విజయనగర చక్రవర్తుల బిరుదు అయిన రాయలు రాయుడిగా, ఆ తర్వాత రాయుడిగా మారి
చివరకు రావు అనే పదంగా స్థిరపడి రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికి కొనసాగుతుంది. ఇక నాయుడు అనే పదం ఆనాటి నుండి నేటి వరకు కమ్మవారి సంకేతంగానే కొనసాగుతుంది. నేటికి నెల్లూరు రాయలసీమలలో కమ్మవారు తమ పేర్లలో నాయుడు అనే పెట్టుకుంటారు. కొంతమంది జమీందారులు నాయుడు అనే పదాన్ని ఇంకా గౌరవ చూసకంగా నాయనింగారు అని పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. గోల్కొండ నవాబులు కొండవీటి రాజ్యాన్ని జయించిన తర్వాత దానిని 14 సమతలుగా విభజించి అన్ని సమతలకు కమ్మవారిని చౌదరీలుగా నియమించారు. అందువల్ల కమ్మవారికి చౌదరి అనే మరొక బిరుదు వచ్చింది. అప్పటి నుండి గుంటూరు కృష్ణా జిల్లాలలోని కమ్మవారు నాయుడు అనే పదాన్ని వదిలివేసి చౌదరి అని పెట్టుకోవడం మొదలుపెట్టారు. వారు చౌదరి అని పెట్టుకున్నందువల్ల వారి పూర్వపు బిరుదు అయిన నాయుడు అనే పదాన్ని గుంటూరు కృష్ణా జిల్లాలలోని తెలగాలు తమ పేర్లకు తగిలించుకున్నారు. వారిని చూసి గోదావరి జిల్లాలోని కాపులు కూడా తాము తెలగాలు ఒకటేనని చెప్పుకుంటూ తాము కూడా నాయుడు అని పిలిపించుకుంటున్నారు. కానీ అది వారి బిరుదు కాదు, అది తరతరాలుగా కమ్మవారు ధరించిన బిరుదు. కమ్మవారి నాయుడు పదాన్ని తెలగాలు కాపులు ఉపయోగించుకున్న చౌదరి అనే పదం మాత్రం కేవలం కమ్మవారి సంకేతంగా నిలిచి ఉండిపోయింది. రెడ్డి అనే పదం కేవలం రెడ్డి కులస్థల సంకేతంగా కొనసాగుతుంది. కానీ వెలమల బిరుదైనటువంటి రాయుడు రావుగా మారి అన్ని కులాల వారు ధరిస్తున్నారు. చివరకు రెడ్డి చౌదరి పదాలు మాత్రమే కమ్మారెడ్డి కులస్థలకు ప్రత్యేక సంకేతాలుగా నిలిచిపోయాయి. ఈ విధంగా రెడ్డి, నాయుడు, రాయుడు, చౌదరి పదాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారత్ మాతాకి జై. జై హింద్.